పిఠాపురం మండలం గోకివాడ గ్రామంలో వీధిలో మురుగుపోయే మార్గాన్ని మూసివేశారని ఆ మురుగుల నుంచే వెళ్ళాల్సి వస్తోందని ఎస్సీ కాలనీ వాసులు మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మతో కలిసి జిల్లా కలెక్టర్ కృతిక శుక్లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ కాలనీ వాసులు మీడియాతో మాట్లాడుతూ ప్రజలు మురుగు సమస్యను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవేస్తున్నాను. గోకివాడ గ్రామం పిఠాపురం మండలంలో పల్లి నిద్ర చేయించండి. ఒక సీనియర్ అధికారితో ఒక ఆర్డీఓతో లేకపోతే ఒక డిపిఓతో పల్లి నిద్ర చేయించండి. మీకు భయం ఉంటే మేము భార్య పిల్లలతో వస్తాం, ఇబ్బంది లేదు. ఎమ్మెల్యే ఎలాగ రాడు, మాకు ఆంబోతు దేనికి పనిచేయడు, చెరువులు తవ్వుకోవడం తప్పితే. ఎమ్మెల్యేని రమ్మనండి, మేము వస్తాం, అధికారులు రండి, గౌరవంగా మంచి భోజనం పెడతాం, మంచి దుర్గంధమైన వాసన మళ్ళీ అటువంటి ఆక్సిజన్ గోకివాడలో తప్పితే మీకు ఎక్కడ దొరకదు. మనం భార్య పిల్లలతో అందరం ఎలాగుంటున్నాము, అదే గ్రామంలో కూడా అందరూ భార్య పిల్లలతో నివసించాలి కదా. అది ప్రభుత్వం అంటే మీరు కరెంటు ఛార్జీలు మోతగొట్టారు, కరెంటు ఛార్జీలు తీసుకుంటున్నారు, మంచినీళ్ళ పన్ను తీసుకుంటున్నారు, తాగునీరు పన్ను, కుళాయి పన్ను, కుళాయిలు రావట్లేదు, డ్రైనేజీలు క్లీన్ చేయట్లేదు. దేనికి సచివాలయ సిబ్బంది 50 మంది 60 మంది దేని గురించి ఉన్నారు? అసలు ఒక్క సచివాలయ సిబ్బంది దేనికి పనిచేయట్లేదు? సెక్రటరీ పనిచేయడు, సెక్రటరీ రెస్పాండ్ అవ్వడం, మహిళలు వెళ్తే చిన్న చిన్న పిల్లలు ఎలా బతుకుతారు వాళ్ళు ఈ అంటువ్యాధులతో. ఇందులో ఒక ఆవిడ ఇంట్లో ఇలాగ వస్తే 40,000 అయిందట, 3 నెలల నుంచి వైద్యం చేయించింది పిల్లలకి. అంచేత తక్షణం ఒక పల్లి నిద్ర చేయించి గ్రామాన్ని పారిశుద్ధ్యం నుంచి పారద్రోలాలి. అలాగే అమీనాబాద్ కూడా ఇలాగ ఉంది. ఈ 2 గ్రామాలని పారద్రోలాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి మహిళలు మేమందరం వెళ్ళి రిక్వెస్ట్ చేసాం. చూద్దాం మరి ఎలా చేస్తారో. మరి కలెక్టర్ గారు అయితే సానుకూలంగా చెప్పి స్పందించారు. కింద వాళ్ళు వినాలి కదా, అక్కడైతే ఎమ్మెల్యే వినాలి కదా. ఆ ఎమ్మెల్యే ఊరు సంక్రాంతి పోనే కానీ అసలు క్వశ్చన్ లేదు, డ్రైనేజ్ అందులోనే ఉండాలన్నాడు ఎమ్మెల్యే. ఎక్కడ చూశారు ఎమ్మెల్యేని? ఆ డ్రైనేజ్ ఆ గ్రామంలోనే ఉండాలి. ఎవడి ఇంటి ముందు ఉందో ఆడే ఉండాలి, ఆడు వాసన పీల్చుకోవాలి, ఆ చెత్త ఆడే చూడాలి, చుక్క నీరు బయటికి వెళ్ళకూడదు. ఎందుకంటే వైసీపీ నాయకుల యొక్క ప్రెస్టేజ్ అది, బయటికి వెళ్ళడానికి వీల్లేదు, డ్రైనేజ్ మంచినీళ్ళు ఇవ్వడానికి వీల్లేదు, ఎలా బతుకుతారు? అది పిఠాపురం ఎమ్మెల్యే బాగోదో వైసీపీ పార్టీ పరిపాలన ఈ విధంగా ఉంది. అంటే ఎన్ని ఆరోగ్యాలు పాడవుతున్నాయో లెక్కేసుకోండి ఆ గ్రామం మొత్తం అంతా కూడా.